ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం భారతీయ హిందూ సాంప్రదాయం స్వాగతం నా పేరు తాడీశ్వరి ఈరోజు మనం టాపిక్లో లక్ష్మీదేవి విష్ణుమూర్తి పాదాల దగ్గర ఎందుకు కూర్చుంటుందో మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి ఆవిడ అలా ఎందుకు కూర్చుంటుంది అంటే విష్ణుమూర్తి నువ్వు నా భార్యవు కాబట్టి నువ్వు నా పాదాల దగ్గరే అలాగే పడుండు అని ఆయన ఏమన్నా చెప్పాడా అంటే ఆయన ఎప్పుడూ అలా చెప్పలేదండి నువ్వు నా భార్యవు కాబట్టి నువ్వు నా పాదాల దగ్గరే కూర్చోవు అని ఆయన చెప్పినట్లయితే ఆయన భగవంతుడెందుకు అవుతాడండి కాబట్టి లక్ష్మీదేవి అలా కూర్చోవడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే ఆవిడ మనందరికీ ఒక గొప్ప విషయాన్ని తెలియచేయాలనుకుంటుంది అదేంటంటే వివాహం అవిన తర్వాత ప్రతి భార్యకి తన భర్తే సర్వస్వం అంటే తన భర్తే గురువు తన భర్తే తండ్రి తన భర్తే దైవం కాబట్టి ముందు పతిదేవుడికి సేవలు చేసిన తర్వాతనే భగవంతుడి గురించి ఆలోచించాలి భగవంతుడిని సేవించాలి అని ఆవిడ చెప్పడంలో ఉన్నటువంటి పరమార్థం అనమాట అంతేకాకుండా భార్యాభర్తలిద్దరికి ఒకరి పట్ల ఒక ప్రేమ కలగాలి అనురాగం కలగాలి అంటే అది త్యాగం దగ్గరే మొదలవుతుంది ఎందుకంటే ఉదాహరణకి మీరు చూస్తూనే ఉంటారు చాలామంది స్త్రీలు వాళ్ళ భర్తలకు రోజు ఎన్నో సేవలు చేస్తూనే ఉంటారు ఉదయం లేచిన దగ్గర నుంచి టిఫిన్లు కాఫీలు మధ్యాహ్నం భోజనాలు ఆ తర్వాత మళ్ళీ ఇల్లు సర్దడాలు బట్టలు ఉతకడాలు పిల్లల్ని చూసుకోవడాలు మళ్ళీ రాత్రికి మరలా భోజనాలు తయారు చేయడాలు పిల్లల్ని చక్కగా చదివించడాలు నిద్రపుచ్చడాలు ఇన్ని సేవా కార్యక్రమాలు ఉంటాయి ఇన్ని పనులు ఉంటాయి ఇన్ని సేవలు అసలు ఆవిడ ఎందుకు చేస్తున్నట్లు తన భర్త కోసం కాదా తన పిల్లల కోసం కాదా తన భర్త క్షేమం కోసమే కదా ఆ స్త్రీ అన్ని పనులు చేస్తుంది అందులో ఒక గొప్ప త్యాగం లేదంటారా ఆవిడ కూడా చక్కగా పనులన్నీ మానేసి ఏ టీవీ సీరియల్స్ చూస్తూ కూర్చోవచ్చు కానీ ఆయన ఉద్యోగం చేయడానికి ఆయనకు కావాల్సిన సేవా కార్యక్రమాలన్నీ చేసి ఆయన ఉద్యోగానికి పంపిస్తుంది అలాగే ఆయన తిరిగి వస్తే ఆ చక్కటి భోజనాన్ని వండి పెడుతుంది ఇందులో ఎంత పెద్ద త్యాగం ఉంది ఇన్ని పనులు చేస్తున్నందుకు ఆ భర్త సరైన వాడైతే చాలా గొప్ప బుద్ధిమంతుడైతే ఆ భార్యను తన గుండె లోతుల్లో పెట్టుకుంటాడు అవునా కాదా చెప్పండి పాపం పిచ్చిది నా కోసం రోజు ఇన్ని సేవలు చేస్తుంది నన్ను పిల్లల్ని ఇంత చక్కగా చూసుకుంటుంది నన్ను ఇంత బాగా అర్థం చేసుకుంది అని చెప్పి ఆ భర్తకు ప్రేమ పొంగిపోతూ ఉంటుంది తన భార్య మీద ఆ ప్రేమను ఆయన ఎప్పుడు చూపిస్తాడు ఆవిడికేవో చిన్న చిన్న కోరికలు ఉన్నాయనుకోండి ఆవిడ ఏ ఆలయానికి వెళ్ళాలనుకుందో ఏ దేవాలయానికి వెళ్ళడమో లేకపోతే చిన్న చిన్న కోరికలు ఏవో ఉంటాయి కదా స్త్రీలకు సహజంగానే కాబట్టి ఆ చిన్న చిన్ని కోరికలన్నీ తీరుస్తూ ఆయన మురిసిపోతూ ఉంటాడనమాట కాబట్టి భార్యాభర్తలు ఇద్దరి మధ్య ప్రేమ కలగాలి అంటే అది ముందు స్త్రీ దగ్గర జరగాలి ఎందుకంటే సహజంగా పురుషుల కన్నా స్త్రీలకు ఓర్పు ఎక్కువగా ఉంటుంది ఇది నిరూపణం చేయడం కోసమే లక్ష్మీదేవి విష్ణుమూర్తి పాదాలకి సేవ చేస్తూ ఆయన సేవతోనే ఉండి మీరందరూ కూడా మీ భర్తలకు ఇలా సేవలు చేసి తరించండి మీ భర్తలోనే భగవంతుణ్ణి చూడండి మీ భర్తకు చేసినటువంటి సేవ సాక్షాత్తు భగవంతుడికి చేసినటువంటి సేవ అంతేకాకుండా మీరు సేవ చేసినందుకు నన్ను నా భర్త ఎలా అయితే గుండెల్లో పెట్టుకున్నాడో మిమ్మల్ని కూడా మీ భర్తలు మిమ్మల్ని వాళ్ళ గుండెల్లో మిమ్మల్ని పెట్టుకుంటారు కాబట్టి ముందుగా అక్కడ ప్రేమ మొదలవుతుంది ఆ ప్రేమ శాశ్వతంగా బీటలు పడకుండా చేస్తుంది దీనివల్ల మీరు ఇద్దరు కూడా తరించిపోతూ ఉంటారు కాబట్టి మీరందరూ కూడా ఇలా చెయ్యండి అని చెప్పడంలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశమే లక్ష్మీదేవి ఆయన పాదాల దగ్గర కూర్చోవడం అన్నమాట అంతేకాని నువ్వు భార్యవు కాబట్టి నువ్వు నాకన్నా చిన్నదానివి కాబట్టి ఎప్పుడు నా పాదాల దగ్గరే ఉండు అదే నీ స్థానం అని విష్ణుమూర్తి ఎప్పుడూ చెప్పలేదండి ఆవిడంతటా ఆవిడే అది కూడా ఎంతో ప్రేమగా ఆయన పాదాల దగ్గర కూర్చుంది ఆవిడ ఆ పాదాల దగ్గర కూర్చున్నందుకు ఆయన తీసుకొచ్చి ఆయన గుండెల్లో పెట్టుకున్నాడు కావాలంటే మీరు ఎప్పటికీ చూడవచ్చు వెంకటేశ్వర స్వామి వారికి శుక్రవారం అభిషేకం అని ఒక అభిషేకం జరుగుతూ ఉంటుంది ఆ అభిషేకంలో కూడా వ్యూహలక్ష్మి అమ్మవారు అంటే ఆ స్వామివారి గుండెల్లో పెట్టుకున్నటువంటి ఆ వ్యూహలక్ష్మి అమ్మవారికి కూడా పూజా కార్యక్రమాలు అభిషేకాలు ఇవన్నీ కూడా జరిపిస్తూ ఉంటారు కావాలంటే మీరు ఈ సన్నివేశాలన్నీ చూడాలి అంటే టీటీడీ ఛానల్ వారిది తెల్లవారుజామున నాలుగు గంటలకు ప్రత్యక్ష ప్రసారం జరుగుతూ ఉంటుంది అది ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది కానీ శుక్రవారం మాత్రం ప్రత్యేకంగా శుక్రవారం అభిషేకం ప్రత్యేకంగా జరుగుతూ ఉంటుంది అది మనం అందరం చూడడమే మన గొప్ప అదృష్టం ఆ అభిషేకాన్ని మనం చూడడమే ఎంతో గొప్ప అదృష్టం చేసుకుని ఉండాలి కాబట్టి వెంకటేశ్వర స్వామి వారితో పాటుగా ఆయన గుండెల్లో పెట్టుకున్నటువంటి ఆ వ్యూహలక్ష్మి అమ్మవారికి కూడా అభిషేక కార్యక్రమాలు అవి జరుగుతూ ఉంటాయి ఆవిడ ఆయన పాదాల దగ్గర కూర్చున్నందుకు ఆయన ఆయన గుండెల్లో పెట్టుకున్నాడు అమ్మవారిని తీసుకొచ్చి కాబట్టి మీ భర్తలకు మీరు సేవ చేసి తరిస్తే ఆయన మిమ్మల్ని మీ గుండె లోతుల్లో పెట్టుకుంటాడు ఇది భార్యాభర్తల యొక్క అనుబంధాన్ని పెంచుతుంది కాబట్టి మీరు కూడా ఇలా చేసి తరించండి అని చెప్పడంలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం అన్నమాట సరేనా అండి ఈరోజు మనం వీడియోలో లక్ష్మీదేవి విష్ణు పాదాల దగ్గర ఎందుకు కూర్చుంటుందో మనం ఈరోజు వీడియోలో తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మనం మరలా మరొక మంచి వీడియోతో కలుద్దామండి అంతవరకు సెలవు సర్వం శ్రీ ఈశ్వరార్పణం వస్తు